నక్క మరియు సింహాన్ని బురిడి కొట్టించిన జింక. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది సరిగ్గా తిండి తినక భారమవుతోంది. ఏమిటో, ఈ మధ్య తినడానికి ఏమీ దొరకడం లేదు. మృగరాజా వారు దేన్నైనా వేటాడి ఆయన తిన్నంత తిని మిగిలింది బాబోటి వాళ్లకు వదిలిపెడతారనుకుంటే ఈ ఎండ వేడికి ఆయన బయటకు రావడమే లేదు. ఇలాగే కొన్ని రోజులు పస్తులుంటే చచ్చిపడుంటాను అనుకొని బాధపడుతూ ఆ రోజు నక్క ఆహారం కోసం అడవిలో దీనంగా తిరగసాగింది. అలా వెతుకుతున్న నక్కకు ఒంటరిగా గడ్డి మేస్తున్న ఓ జింక కనపడింది. జింకని చూడగానే ఆ నక్కకు నోరూరింది. అబ్బా, ఎంత బాగుందో, దీన్ని గనుక తింటే చప్పబడిపోయిన నాలుక మళ్ళీ లేచి కూర్చుంటుంది. కానీ ఈ జింకను పడగొట్టాలంటే ఎలా అని ఆలోచిస్తున్న నక్కకు కొంత దూరంలో నీటి పట్టున పడుకుని ఒక సింహం కనిపించింది. ఆ సింహం వేటాడి జింకను చంపితే సింహం తినగా మిగిలినది తనకే దక్కుతుందని ఆలోచించి ఆ నక్క ఆ సింహం దగ్గరకు వెళ్ళి చాలా వినయంగా, ఓ అడవి రాజా, మీరీ సేవకుడికి అవకాశం ఇస్తే మీకు విషయం చెబుతాను అంది. మాకు మంచి చేసేదే అయితే అవకాశం ఏదో వెంటనే సద్వినియోగం చేసుకో అంది సింహం. అయ్యో, తమకు కీడు చేసేది నేను తలపెడతానా? నీ జిత్తులు ఎవరికి తెలియనివి? ఆ అతి వినయాలు ఆపి ముందు విషయం ఏంటో చెప్పు. ఇక్కడికి కొంచెం దూరంలో ఒక కమ్మని జింక ఉంది అని నవ్వుతూ నక్క అంది. అలాగో, పద పద, ఇలాంటి విషయాలు ఇంత ఆలస్యంగానా చెప్పేది అని సింహం తొందర పెడుతూ నక్కతో బయలుదేరింది. కానీ ఈ విషయం అంతా చాటుగా విన్న జింక పెద్ద బండ పైకి ఎక్కి దాక్కుంది. నక్క సింహం ఆతృతగా అక్కడికి వచ్చేసరికి వాటికి ఏమీ కనిపించలేదు. చుట్టుపక్కలంతా వెతికినా జింక జాడలేదు. దాంతో నక్కపై సింహానికి బాగా కోపం వచ్చేసింది. ఏంటి, నన్ను ఆట పట్టించాలనుకుంటున్నావా? వడదెబ్బ తగిలి నేను ఓ మూల పడుకుని ఉంటే నాలో జింక పేరు చెప్పి ఆశలు రేకెత్తించావు. లేదు రాజా, జింక ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది, నా మాట నమ్మండి అని చెప్పినా సింహం ఏం చేస్తుందోననే భయం నక్కలో మొదలైంది. జింక లేకపోతే పోనీ, నాకు నువ్వు దొరికావుగా అని అమాంతం దూకి ఆ నక్కపై పంజా విసిరింది సింహం. పావురంతో స్నేహం చేసిన చీమలు. ఒకనొక అడవిలో నది ఒడ్డునే ఒక చీమల పుట్ట ఉండేది. ఆ పుట్టలో చాలా చీమలు నివాసం ఉండేవి. దాహం తీర్చుకోవడానికి నది దగ్గరకు ప్రతిరోజు ఒక పావురం వచ్చేది. రాను రాను పావురం మంచితనం తెలిసిన చీమలు దానితో స్నేహం చేయడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత ఆ నది దగ్గరికే ఒక కాకి కూడా రాసాగింది. చీమలు పావురంతో కలిసిమెలిసి ఆడుకోవడం చూసి, మిత్రులారా, నేను ఒంటరి దానినే, ఆ పావురంతో స్నేహం చేసినట్టే నాతో కూడా చెలిమి చేయరా అని అడిగింది. ఆ కాకి చెడ్డగుణం తెలిసిన కొన్ని చీమలు దానితో స్నేహానికి అంగీకరించలేదు. మరికొన్ని చీమలు మాత్రం పావురాన్ని కలుపుకున్నట్టే కాకిని కూడా తమలో కలుపుకోవాలని పట్టుబట్టాయి. అలా మాటామాటా పెరిగి చీమలు రెండు వర్గాలుగా విడిపోయాయి. ఒక చీమల దండు పావురంతో కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటుంటే మరో చీమల దండు కాకితో ఆడుకునేది. అలా కొంతకాలం గడిచిపోయింది. ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. చెరువులు కాలువలు పొంగి పొరలసాగాయి. చీమల పొట్ట దగ్గరలో ఉన్న నది నిండా నీళ్లు వచ్చాయి. వర్షాలు ఇంకా తగ్గలేదు. రోజురోజుకి నది నీటి మట్టం పెరిగిపోసాగింది. ఎలాగే సాగితే తమ పొట్ట నీళ్లలో మునిగిపోయి తామంతా నీటిలో కొట్టుకుపోతామని చీమలు భయపడసాగాయి. పుట్ట దగ్గరే ఉన్న కాకి తమ వర్గం చీమలకు భయపడవద్దని ఏవేవో కబుర్లు చెబుతూ ఉంది. తరువాత అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండడం చూసి, ఏమైంది మిత్రులారా, రోజులా ఆడుతూ పాడుతూ సంతోషంగా లేరు, ఏం జరిగింది, ఎందుకలా విచారంగా ఉన్నారు అని అడిగింది. ఏం చెప్పమంటావు నేస్తమా, మేము చాలా చిన్న ప్రాణులం, మాకన్నీ కష్టాలే. ఈ నది నిండి నీళ్లు బయటకు పొంగితే మాకు ప్రమాదం, మా నివాసం ఆ నీళ్లలో కరిగిపోయి మేమంతా కొట్టుకుపోతాం, ఆ ఉపద్రవం ఎంతో దూరంలో లేదనిపిస్తుంది అని తమ గోడును వెళ్లబోసుకున్నాయి
పావురంతో కలిసి ఉండే చీమలు. మరిక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే మంచిది కదా అంది పావురం. ఎక్కడికని వెళ్తాం, ఎలా వెళ్తాం? మా బంధువులు ఆ కాలువవతలో ఉన్నారు, కాని అక్కడికి చేరుకోవడం మా తరమా అంటూ దిగులు పడ్డాయి. వెంటనే ఆ పావురానికి ఒక ఉపాయం తట్టింది. చింతించకండి, నేను మిమ్మల్ని అవతల ఒడ్డుకు చేరుస్తాను, మీరంతా త్వరగా వచ్చి నా వీపు మీద ఎక్కండి అంటూ పావురం పుట్టకు దగ్గరలో నేల మీద కూర్చుంది. తన వర్గం చీమలు పావురం మీదకి ఎక్కి కూర్చున్నాయి. పావురం నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఎగురుతూ నదికి అవతల వైపుకు వెళ్ళింది. దూరంగా ఎక్కడో ఉన్న చీమల బంధువులను వెతికి మరీ వాటిని అక్కడికి చేర్చింది పావురం. తన వర్గం చీమలను తను ఎక్కడ వీపు మీద ఎక్కించుకుని నది దాటవలసి వస్తుందోనని భయపడిన కాకి, నేను ఆ పావురంలానే మిమ్మల్ని మోసుకెళ్ళి అవతలి ఒడ్డును దింపేదాన్ని, కానీ ఏం చేయను, నాకు నడుము నొప్పి, అందుకే మిమ్మల్ని తీసుకుని వెళ్ళలేకపోతున్నాను, వస్తాను మిత్రులారా అంటూ వాటిని ఆపదలోనే వదిలేసి ఎగిరిపోయింది. కొంతసేపటికి పావురం మళ్లీ వెనక్కి వచ్చి చూసేసరికి నీళ్లలో పుట్ట మునిగిపోయి ఉంది. కాకి వర్గం చీమలు ఆ ప్రక్కనే ఉన్న ఆకులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాయి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిని కూడా తన వీపు మీద ఎక్కించుకుని అవతలి ఒడ్డున ఉన్న మిత్రుల దగ్గర దింపిందా పావురం. దుష్టకాకితో స్నేహం చేసి తాము ఎంత తప్పు చేశామో తెలుసుకున్న చీమలు పావురం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, మంచివారితో స్నేహం ఆపదల నుంచి రక్షిస్తుంది. చిలుక స్వార్థం. అనగనగా ఒక అడవి. వసంతకాలం రావడంతో ఆ అడవి మరింత పచ్చగా దట్టంగా తయారైంది. ఒక చిలుక చాలా దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చి ఒక పెద్ద చెట్టుపైన గూడును కట్టుకుంది. అది అడవంతా తిరిగి ఆహారాన్ని సంపాదించుకునేది. తీరిగ్గా తన గూటికి చేరి ఆ ఆహారాన్ని హాయిగా తినేది. తీరిక దొరికినప్పుడల్లా తన తీయనైన పలుకులతో ఆ చెట్టుతో ముచ్చట్లు పెడుతూ ఉండేది. రాను రాను చిలుక ఆ చెట్టు మంచి మిత్రులు అయిపోయారు. అలా కొంతకాలం గడిచిపోయింది. తరువాత ఆకు రాలే కాలం రానే వచ్చింది. ఆ పెద్ద చెట్టు ఆకులన్నీ రాలి బోసిపోయి మోడులా తయారైంది. చిలుక ఆకులు రాలిపోయిన ఆ చెట్టును, పచ్చదనం కోల్పోయిన తన పరిసరాల్ని చూసి చాలా బాధపడింది. ఒకరోజు ఉదయం అక్కడి నుండి ఎగిరిపోయి మంచి పువ్వులు విరబూసి ఆహ్లాదకరంగా ఉండే చోటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. తన మిత్రురాలు చిలుక వెళ్లిపోతుండడం చూసిన పెద్ద చెట్టు, మిత్రమా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను పచ్చగా ఉన్నప్పుడు నీకు చోటు కల్పించాను, ఇప్పుడు నేను అందవిహీనంగా కనిపించినంత మాత్రాన నన్ను విడిచి వెళ్తావా? మళ్లీ వసంతకాలం రాగానే నేను పచ్చగా అవుతాను కదా, ఉండిపో, మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుదాం అని అన్నది. అందుకు బదులుగా చిలుక, లేదు లేదు, నేనిక్కడ ఉండలేను, ఆకులు రాలని చెట్లు ప్రకాశవంతమైన పరిసరాలు ఉండే చోటికి వెళ్లాలనుకుంటున్నాను, నేను నీతో ఇక ఉండలేను అంది. ఆ చెట్టు ఎంత బ్రతిమాలినా వినకుండా చిలుక అక్కడి నుండి తుర్రుమని ఎగిరిపోయింది. తను అందవిహీనంగా తయారయ్యానన్న బాధ కంటే చిలుక వెళ్లిపోయిందన్న బాధతోనే ఆ పెద్ద చెట్టు మరింతగా కుంగిపోయింది. తరువాత మోడుబారిపోయి నేలరాలిపోయింది. ఆ తరువాత వచ్చిన వసంతకాలానికి చెట్లన్నీ పచ్చగా విరబూసిన ఆ అడవిలోని ఏ ఒక్క చెట్టు కూడా చిలుకను దరిచేరనీయలేదు. ఈ కథలో నీతి ఏమిటంటే, చెట్టు మిత్రుడిని వదిలి వెళ్లిపోయిన చిలుకులా కాకుండా కష్ట సుఖాలలో కూడా తోడుండేవాడే నిజమైన మిత్రుడు. నక్కాపులి యుద్ధం. అనగనగా అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. అది చాలా జిత్తులు మారేది. దానికి అడవిలో స్నేహితులు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆ నక్క ఎప్పుడూ అందర్నీ మోసం చేస్తూ ఉండేది. కుక్క, తోడేలు మొదలైన జంతువులు కూడా ఈ నక్కతో కలిసేవి కాదు, స్నేహం చేసేవి కాదు. దాని నుండి అన్నీ తప్పించుకు తిరిగేవి. రాత్రి వేళల్లో ఇతర జంతువుల్ని తన కోతతో భయపెడుతూ ఉండేది ఆ నక్క. నిశ్శబ్దంగా ఉండే రాత్రిలో దాని కోత వల్ల వేటికి నిద్ర లేకుండా పోయింది. ఎలుకలు కలుగులు దాటి బయటకు వచ్చేవి కాదు, పక్షులు గోళలోనే ఉండిపోయేవి.
మరే ఇతర జంతువులు దాని అరుపులను భరించలేక వాటి స్థావరాలలోనే ఉండేవి. పైగా నక్క గొప్పలు చెప్పుకుంటూ ఉండేది. నాకంటే గట్టిగా ఎవరు అరవలేరు, నా అరుపు వింటే అన్ని జంతువులు భయపడతాయి అనేది. ఆ విధంగా నక్క చాలా దారుణంగా తయారైంది. అలా అరవవద్దని చెప్పే ధైర్యం ఏ జంతువుకు లేదు. ఒకరోజున దానికి పెద్ద పులి శరీరం దొరికింది. దానిని చూడగానే నక్కలో ఒక వింత ఆలోచన వచ్చింది. అప్పటి నుండి దాని జిత్తులు ఇంకొక రకంగా మారాయి. అది ఆ శరీరం వేసుకుని పెద్ద పులిలా మారి, ఈ రోజు నుండి నేను పులిరాజాని, దానికున్న బలం ధైర్యం నాకు ఉన్నాయి, అడవిలో ఉన్న ఏ జంతువునైనా భయపెట్టగలను, నేను ఇప్పటి నుండి ఈ శరీరాన్ని ధరించే తిరుగుతాను అని నిర్ణయించుకుంది. అడవిలోకి కొత్తగా వచ్చిన పెద్ద పులిని చూసి చిన్న జంతువులు భయంతో వణికిపోయాయి. ఆ పులి చేసే నష్టాన్ని తట్టుకోలేకపోతున్నాయి. నక్క పులి రూపంలో ఆ అడవికి రాజులా పరిపాలిస్తూ ఉంది. కొన్ని రోజులు అలా గడిచాయి. ఒకరోజు ఆ నక్క అడవిలో ఒక మారుమూలకి వెళ్ళింది. అక్కడ అది ఒంటరిగా ఉంది. అంతలో ఒక పెద్ద పులి దానికి ఎదురుగా వచ్చింది. నక్క తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. అది నిజమైన పులే. ఇంతవరకు ఈ ప్రదేశానికి పులి సింహము రాలేదే, ఇది ఎక్కడినుండి వచ్చిందబ్బా అని లోలోపులు అనుకుని భయపడింది. పులి వేషం వేసుకుని అందర్నీ భయపెడుతున్న ఈ నక్క గురించి తెలిసిన ఆ పెద్ద పులి కోపంతో నక్క మీదకు దూకింది. తనకు చాలా బలం ధైర్యం ఉన్నాయని నమ్మే నక్క దానితో పోరాటానికి దిగింది. నిజమైన పులి నక్క పులి మధ్య చాలాసేపు యుద్ధమే జరిగింది. కాని నక్క ఎంతసేపు ఎదురు వెళ్ళగలదు? సహాయం కోసం నక్క అరవడం మొదలుపెట్టింది. కాని ఒక్క జంతువు కూడా దానికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరికి పెద్ద పులి నక్కని తన బలమైన పంజాతో ఒక్కటిచ్చి చంపేసింది. ఇతర జంతువుల పట్ల అతి క్రూరంగా ప్రవర్తించిన నక్క అంతే క్రూరంగా చనిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మన చెడు ప్రవర్తన చెడునే కలిగిస్తుంది.